राष्ट्र व्याप्त संक्षेम हास्टल परस्थितुलु रोजु रोजुकु दयनीय परस्थितुलो कोट्टुमिट्टाडुतुन्नटुवंटि परिस्थिति कनिपिस्ता उंदि अंदुलो भागंगाने पीडीएसयू आध्वर्यंलो दफा दफालुगा संक्षेम हास्टल्लो सर्वे निर्वहिंचडं जरिगिंदि प्रधानंगा 5 डिमांड्लनु प्रभुत्वं ముందట మేము పెట్టదల్చుకున్నాము అందులో తక్షణ కర్తవ్యం ఆర్మూర్ పట్టణంలోని ఎస్టీ గర్ల్స్ హాస్టల్ లేకపోవడం ద్వారా దాదాపు చాలా మంది విద్యార్థులు చదువుకోలేక बंद इंटला कुर्चुट पैस्थि कदे विधा एस गर्ल्स हास्टल दादापू 200 मंदिर विद्यार्थुर् अडमिशन कोसम दरखास्तक उदे विधा बीसी हास्टल दादापू 100 to 150 मंद विद्यार्थिन वाल सीट कोसम दरखास्तक का अड़े संबंधी अधिकार रेसियो लेकिन पर्मीशन ले मेमेवरता इधी पद्धति का सर का सदर्भंग प्रभुत् को विद्यार्थुर् डिमांड मेरे को विद्यार्थुन चलना अवसर उ वालक संबंधी हास्टल एर्पटो अब अकाउंट उबी वाले बाध्यता अधिकार पैना प्रभुत्म पैन उपेसी प्रधानमंत्री मेम डिमांड अदे विधा पेरत धरकुण इप्ड वरकू गत मेन पक्न बैठी लास्ट पात मेन रोजुड रोजु अरपू पौष्टिकाहार अच्छे परस्थित गतमे का मेन तग्चे केवल वारा की रेल रे अरपू अने विधा चुप्त असल अड़ते असल मेस बका सरपोवन प्रभुत्टे डिमेंड प्रभुत् तमे मेस बकाईल धरकुणी प्रधानमंत्री अदे विधा पोस्ट मेट्रिक हास्टल वाल मेस बकाईल अदे विधा कॉलेज चलने विद्यार्थुंदर की कास्मोटिक चारजेस इवाल अदे विधा कलाशाल चलने विद्यार्थुंदर की प्री मेट्रिक विधा क्लास प्लेट बाक्स इवाली प्रधानमंत्री डिमांड प्रभुत्म दरम जी కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఆలోచన చేయాలి అధికారులు ఆలోచన చేయాలి విద్యార్థులందరికీ విద్యను అందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే ప్రతి ఒక్క విద్యార్థికి అప్లై చేసుకున్న విద్యార్థులందరికీ కూడా హాస్టల్లో స్వచ్ఛత కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ ఆర్డీఓ సార్ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది సార్ కూడా సానుకూలంగా కూడా నేను ఈ సమస్యను స్పందించి సాల్వ్ చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఆలోచన చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి प्रभुत्वाने अदे विधंगा अधिकारुलु तक्षण कर्तव्यं समस्यल वेंटने परिष्करं चेयालनि प्रगतिशील प्रजास्वाम्य विद्यार्थी संघं पीडीएसयू आर्मूर एरिया
ఆధ్వర్యంలో గత 25 రోజులుగా ఆర్మూర్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి జక్రాన్పల్లి బాల్కొండ ఆర్మూర్ ప్రాంతంలో 25 రోజులుగా వసతి గృహాలలో గురుకులాలలో మౌలిక వసతులు చేస్తున్నాం. అయితే ఎక్కడికి పడితే అక్కడ ప్రభుత్వ వసతిలలో సమస్యలు అప్పల కుప్పగా. అసలు మధ్యాహ్న భోజనానికి విషయానికి వస్తే మిస్చార్జీలు పెంచక బకాయిలు రాక ఇష్టమున్న తిండి అందుతున్నారు పిల్లలు. అది చూసి ఒక బడియా బందీకాణానే రూపంలో పిల్లలు బతుకుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేకుండా విద్యార్థుల విషయాలపై సిల్లీ డిమాండ్స్ అని కొట్టేటువంటి సవిత ఇంద్రారెడ్డి గారు ఇటువంటి సమస్యలను చూస్తూ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి చర్య. అసెంబ్లీ సమావేశాలు రాగానే విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని చెప్పేటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఒక్కసారి ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టళ్లలో చూడండి మీకు స్థానిక పరిస్థితులు అర్థమైతే. ఇప్పటికీ బీసీ అమ్మాయిలకు ఎస్టీ అమ్మాయిలకు సీట్లు లేక హాస్టళ్లలో సీట్లు రాక కాలేజీకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా అధికారులు సంవత్సరాలుగా ఈ ఉద్యమాలు చేస్తూ ఉన్నా పట్టించుకోకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం చూపెట్టకుండా ఎస్సీ బస్ హాస్టల్ సంత భవనం నిర్మించలేదు, ఎస్టీ గర్ల్స్ హాస్టల్ని నిర్మించలేదు, బీసీ గర్ల్స్ హాస్టల్ ఉన్న వందల మీటే కానీ వందల మంది విద్యార్థులు చదువుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు అందరూ విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపైన ఉన్నత అధికారులు ఇక్కడ ఉన్నటువంటి విద్యాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ సబితా ఇంద్రారెడ్డి గారు కానీ దీనిపైన సమీక్ష నిర్వహించాలా. ఇక్కడ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలి, ఎస్సీ బాయ్స్ హాస్టల్కు భవనాన్ని ఏర్పాటు చేయాలి, ఎవరైతే సీట్లు లేక విద్యకు దూరం అవుతున్నటువంటి బాలికలందరికీ కూడా సీట్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని ఈ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోకపోతే పీడిఎస్ అంచెలంచెలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులను రాజకీయ నాయకులను పట్టణాలలో తిరగనిచ్చే పరిస్థితి కూడా ఉండాలని చెప్పేసి పీడిఎస్ గా నేను ఎస్సీ బాయ్స్ హాస్టల్ డిగ్రీ ఫైనల్ ఇయర్ బీఏ చదువుతున్నాను. అక్కడ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో మాకు సొంత భవనాలు లేక ఆ ఇరకాటమైనటువంటి భవనములో మరియు సమస్యలు కుప్పలు కుప్పలుగా అని అంటే అందులో అది సొంత బిల్డింగ్ కాకపోవడంతో ఈ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి. మరియు మాకు విద్యార్థులు అందరూ వస్తున్నారు కానీ అడ్మిషన్స్ కోసం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి అని అంటే సొంత బిల్డింగ్ లేదు కాబట్టి ఇక నుంచి అన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మన సబితా ఇంద్రారెడ్డి గారు కానీ దీని పట్ల దృష్టి పెట్టి ఆ ఉన్నతమైనటువంటి అధికారులు కూడా దృష్టి పెట్టి ఈ సొంత బిల్డింగ్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులందరూ విద్యకు దూరం కాకుండా ఉంటారు. ఇక నుంచి అయినా ఈ అధికారులు ఈ సొంత బిల్డింగ్పై దృష్టి పెట్టాలని